మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు ఉన్నారు. కొల్చారం మండలం చిన్నగన్పు వైమందాపురు గ్రామాల్లో పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డిలు పర్యటించారు. చిన్నగన్పూర్ గ్రామ శివారులోని అతిథి గృహం హరితవరాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటి నీళ్లు పోశారు. వైమందాపుర గ్రామంలో ప్రెగ్రిగేషన్ షెడ్ ను కమిషనర్ కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి కంపోస్ట్ ఎరువును తయారు చేసే విధానాన్ని సర్పంచ్ పేరోల విష్ణువర్ధన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనూక్, ఎంపీడీఓ వామనరావు, తహసీల్దార్ సహదేవ్, ఎంపీపీ కోరబోయిన మంజులా కాశీనా, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, చిన్నగణపూర్ సర్పంచ్ బొబ్బిలి ఇంద్ర ప్రియదర్శిని, ఏపీఓ మైపాల్ రెడ్డి, వ్యవసాయ అధికారి బాలరెడ్డి, ఏపీఓ సుశీల్వ, ఆయాల గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలో పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు గారికి ముఖ్యంగా మా గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామానికి వచ్చి సెగ్రిగేషన్ షెడ్ మరియు వైకుంఠధామాన్ని చూసి మరియు నర్సరీ ప్రకృతాలను చూసి చాలా సంతోషపడరు. కానీ మాకు ఫండ్స్ విషయంలో కొన్ని చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను. మాకు డంపింగ్ యార్డ్ నడిసిన జరిగింది. దాంట్లో భాగంగా మాందాపూర్ గ్రామానికి ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు కూడా మంచి అభిప్రాయంతో ఒక ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ గ్రామ ప్రజలందరూ కూడా అందరి సహకారంతో ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దినందుకు అందరికీ మా యొక్క ప్రత్యేక